పొజిషన్స్లో పెట్టడం జరిగింది. బయట బందోబస్తుతో పాటు ఈ కౌంటింగ్ సెంటర్ చుట్టూ బందోబస్తు, అలాగే కౌంటింగ్ హాల్ అంటే కౌంటింగ్ హాల్ స్ట్రాంగ్ రూమ్స్ సెక్యూరిటీ కోసం కూడా పెట్టిన బందోబస్తు కూడా అన్ని మార్నింగ్ నుంచి పెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మన 500 పోలీస్ సిబ్బందితో కూడా అన్ని సెక్టర్స్లో కూడా డిప్లాయ్మెంట్ అయింది. అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ఆధ్వర్యంలో, అలాగే ఇంకా అడిషనల్ డీసీపీ ఏఆర్, ఏసీపీ టౌన్ రూరల్ హుజూరాబాద్, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక ఏసీపీ ఇన్ఛార్జ్గా ఉంటూ మొత్తం కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. బయట కూడా ట్రాఫిక్ డైవర్జన్స్ ఈ కౌంటింగ్ సెంటర్ వచ్చే క్రమంలో ఎవరికైనా పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రాపర్గా ట్రాఫిక్ డైవర్జన్స్ ముందు నుంచి కూడా మీడియా ద్వారా తెలియజరిగింది. అలాగే అవుట్ సైడ్ కూడా ఏం గ్యాదరింగ్ లేకుండా సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మనతో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం పెట్టిన రెస్ట్రిక్షన్స్తో కూడా అందరు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏమండి, ఎవరికి ఏం పర్మిషన్ లేదు. 144 సెక్షన్ ఉంది, గ్యాదరింగ్ కూడా ప్రొహిబిటెడ్ ఉంది. సో ఏదైనా అనాథరైజ్డ్గా ఎవరు ర్యాలీ తీసినా కూడా దానిపైన కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రీవియస్గా పర్మిషన్ తీసుకుంటే కానీ అలాగ తప్ప వేరే అదర్ ర్యాలీస్ కానీ ఏం కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. ఎవరేం పర్మిషన్ తీసుకోలేదు ఇప్పటివరకు. అండ్ టోటల్ కూడా ఎక్కడ కూడా అవుట్ సైడ్ ఈవెన్ కౌంటింగ్ సెంటర్ బయట కూడా మేము గ్యాదరింగ్లో ఎవరికి కూడా అలౌ చేయము. 144 సెక్షన్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 144 ప్రస్తుతం అయితే రేపు 6 వరకు పెట్టాము. ఇంకా ఏదైనా అలాగా పరిస్థితి పట్టి అది ఎక్స్టెండ్ చేయడం ఉంటుంది. బట్ ప్రస్తుతం అయితే ఈరోజు మార్నింగ్ 6 నుంచి రేపు మార్నింగ్ 6 వరకు పెట్టడం జరిగింది.